ఆయన సీనియర్ రాజకీయవేత్త, 5 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అయితేనే ఎప్పుడో మీడియా ముందుకొచ్చినా ఏదో ఒక వివాదం రేపడం ఆయన నైజం. తాజాగా ఆ మాజీ ఎంపీ చేసిన కామెంట్స్ రాజకీయంగా సామాజిక పరంగా కాకరేపై. ఇంతకీ ఎవరా నేత, కాకరేపిన ఆయన కామెంట్స్ ఏంటి? ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీనియర్ రాజకీయవేత్త రాయపాటి సాంబశివరావు. గుంటూరు నర్సారావుపేట ఎంపీగా విశేష అనుభవం ఉంది. కాంగ్రెస్లో రాజ్యసభ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రాయపాటి గుంటూరు నుంచి లోక్సభకు 4 సార్లు, నర్సారావుపేట నుంచి 1 సారి ప్రాతినిధ్యం వహించారు. అంతేకాదు, కాంగ్రెస్లో ఢిల్లీ స్థాయి పరిచయాలతో గుంటూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత రాయపాటి కాంగ్రెస్ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014లో నర్సారావుపేట టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందగా 2019 ఎన్నికల్లో ఓటమి చెందారు. ఆపై వయసు మీద పట్టంతో రాజకీయాల్లో యాక్టివ్గా ఉండలేకపోతున్నారు. మరోవైపు రాయపాటి సాంబశివరావు తనయుడు రంగబాబుకు టికెట్ ఇవ్వాలని ఆయన గతంలో చంద్రబాబు దగ్గర ప్రతిపాదనలు పెట్టారు. అయితే రాయపాటి ప్రతిపాదనలకు చంద్రబాబు సానుకూలంగా లేకపోవడంతో మొదట్లో టీడీపీలో యాక్టివ్గా ఉన్న రంగబాబు తదనంతర కాలంలో పార్టీ కార్యక్రమాలకు దూరం అయ్యారు. దీంతో రాయపాటి కుటుంబం రాజకీయంగా కనుమరుగవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. కానీ రాయపాటి మాత్రం అవకాశం వచ్చిన ప్రతిసారి కుమారుడి టికెట్ గురించి అడగడంతో పాటు ఏదో ఒకటి మాట్లాడి జిల్లాలో రాజకీయంగా వివాదం లేపుతూ ఉంటారు. తాజాగా తాడికొండ నియోజకవర్గం సీటు విషయంలో రాయపాటి చేసిన వ్యాఖ్యలు టీడీపీలో దుమారం రేపాయి. వాస్తవానికి తాడికొండ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన తెనాలి శ్రావణ్ కుమార్ ప్రస్తుతం గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఆయన పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు నిర్వహిస్తుండగానే తాడికొండ సీటుపై రాయపాటి కామెంట్స్తో పొగబెట్టినట్లు అయింది. తాడికొండ సీటు ఈసారి తోకల రాజవర్ధన్ రావుదేనని, వచ్చే ఎన్నికల్లో తాడికొండ నుంచి ఆయనే పోటీ చేస్తారని రాయపాటి బహిరంగంగానే ప్రకటన చేయడంతో టీడీపీలో కలకలం రేపింది. ఇటీవలే తాడికొండకు చెందిన రాజవర్ధన్ రావు ఏర్పాటు చేసిన లోకేష్ జన్మదిన వేడుకలకు రాయపాటి సోదరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాంబశివరావు చేసిన కామెంట్స్ శ్రావణ్ కుమార్తో పాటు జిల్లాలోని టీడీపీ నేతలకు కూడా ఆగ్రహం తెప్పించింది. టికెట్లు కేటాయించేది అధిష్టానం, రాయపాటి కాదనే సంగతి ఆయన గుర్తుంచుకోవాలని శ్రావణ్ కుమార్ ఆగ్రహించారు. అదే సమయంలో రాయపాటి వ్యాఖ్యలను మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా ఖండించారు. అయితే ఇప్పటికే తాడికొండ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ టికెట్ రేసులో ఉన్నారు. అటు అమరావతి ఉద్యమంలో సడన్ గా తెరపైకి దూసుకొచ్చిన ఖమ్మంపాటి శిరీష కూడా టికెట్ ఆశిస్తున్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఖమ్మంపాటి శిరీషకు ఈసారి టికెట్ ఇవ్వాలని కొందరు పార్టీ పెద్దలు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే శ్రావణ్ కుమార్ లేకుంటే శిరీషకే టికెట్ ఇస్తారు తప్ప రాయపాటి ప్రస్తావించిన రాజ్యవర్ధన్ రావు పేరు అధిష్టానం దగ్గర ప్రస్తావనలో కూడా లేదని తాడికొండ టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తాడికొండ సీటు వివాదం కొనసాగుతుండగానే నర్సారావుపేట ఎంపీ సీటు విషయంలో రాయపాటి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు బీసీ సంఘాలకు ఆగ్రహం తెప్పించాయి. నర్సారావుపేట ఎంపీగా వచ్చే ఎన్నికల్లో కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా మహేష్ను పోటీ చేయించేందుకు టీడీపీ అధిష్టానం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ విషయంలో రాయపాటి సాంబశివరావు కల్పించుకుని కడప వాళ్లు ఎంపీగా పోటీ చేస్తే ఒప్పుకోమని, వాళ్లను జనం ఓడిస్తారంటూ చేసిన కామెంట్స్పై బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. చిత్తూరు నుంచి వచ్చిన గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా పోటీ చేస్తే లేని అభ్యంతరం, కడప నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పోటీ చేస్తే అభ్యంతరం చెబుతారా అని ప్రశ్నిస్తున్నాయి. రాయపాటి సామాజిక వర్గానికి ఓ న్యాయం, బీసీ సామాజిక వర్గానికి మరో న్యాయమా అని ఆయా సంఘాలు కన్నెర్ర చేస్తున్నాయి. ఇదే పంథా కొనసాగితే వచ్చే ఎన్నికల్లో రాయపాటి కుటుంబం ఎక్కడ పోటీ చేసినా బీసీలంతా కలిసి ఓడిస్తామని హెచ్చరించారు. మొత్తంగా రాయపాటి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు ఓవైపు టీడీపీలో గందరగోళం సృష్టించగా మరోవైపు బీసీ సంఘాలను కూడా ఆగ్రహానికి గురిచేశాయి. అయితే తనయుడి సీటు కోసమే రాయపాటి కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా
రిటైర్మెంట్ వయసులో రాయపాటి టీడీపీలో ఇలాంటి చిచ్చు ఎందుకు రేపుతున్నారో ఆయనకే తెలియాలి. అయితే పార్టీ అధిష్టానం ఆయన మాటలకు ఏ మేరకు విలువ ఇస్తుందనేది డౌటే మరి.